సైదాబాద్ లోని పూసల బస్తీలో గత ఎనభై ఆరేళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ శివా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ చంద్రజీత్ తెలిపారు ఎంతో వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా పూసల బస్తీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఇదే విధంగా భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకున్నట్లు శ్రీనివాసు చందర్జీ చెప్పారు గత ఎనభై ఆరు వసంతాలుగా గణనాథుని పూజలు అందుకుంటున్నట్లు చెప్పారు అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో వైభవంగా సంబరాలు చేసుకుంటామని అన్నారు శివాంజనే టెంపుల్ సైదాబాద్ వారిచే నా పేరు శ్రీనివాస్ చందర్జీ గత ఎనభై ఆరేళ్ళ నుంచి శివాంజనే టెంపుల్లో గణపతి నవరాత్రులు జరపడం జరుగుతుంది ఈ గణపతి నవరాత్రులు పది రోజులు అనంత చతుర్దశి వరకు జరపడం జరుగుతుంది అనంతరం కొన్ని వివిధ యొక్క ధర్మ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గత ఎనభై ఆరేండ్ల నుంచి గణపతి నవరాత్రులు అతి వైభవంగా జరపబడుచున్నాయి ఈ గణపతి నవరాత్రులు మన భాగ్యనగరంలో అతి ప్రాచీనమైన గణపతి నవరాత్రులు ఇది సైదరాబాద్ ప్రాంత ఈ శివాంజన మందిరం యొక్క గణపతి నవరాత్రులకు అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఈసారి కూడా మేము గణపతి నవరాత్రులకు అతి వైభవంగా జరుపుకుంటూ తొమ్మిదో తేదీ పదకొండు గంటలకు మా యొక్క గణపతి యాత్రను నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మేము తొమ్మిది రోజులలో మొదటి రోజు గణపతి ప్రతిష్ట కార్యక్రమం తదుపరి సహస్ర గౌరీ కుంకుమార్చన మేము గతంలో జీఆర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరపడం జరిగింది వారి యొక్క ఆదేశంగా అనంతరము నిన్న సామవోహిక సత్యనారాయణ వ్రతాలు అన్నదాన కార్యక్రమం జరిగింది రేపు మార్నింగ్ ఆరు గంటలకు గణపతి హోమము సాయంకాలము గౌరవ మన గోమాత పూజతో మేము ముగింపు జరుగుతుంది పూజా కార్యక్రమం ఎల్లుండి మాకు వేరే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి లడ్డు వేలము గత సంవత్సరము నాలుగేళ్ల కింద మేము లక్ష రూపాయల పైన వేలం జరిగింది ఈసారి కూడా మేము లక్ష పైననే మాకు వేలంలో వస్తుందని మేము ఆశిస్తున్నాము అది భగవంతుని చెందిన కాబట్టి ఆ భగవంతుడి తెప్పించుకోవడం లేదు గతం నుంచి మేము ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అవుతుంది ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ గణేష్ ఉత్సవ సమితి నుంచి జరుగుతుంది నిమజ్జనం కార్యక్రమం మేము ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ట్యాంక్ బండ్లోనే గణపతి నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం జయ బలో గణేష్ భగవానికి జై భాగ్యనగర్ గణేష్త్సవ సమితి తరపున పంతొమ్మిది వందల ఎనభై నుండి ప్రారంభమైనటువంటి సామూహిక గణేష నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా మన యొక్క వినాయక సాగర్లో ఉండేటటువంటి ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు వరకు క్లారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈరోజే భాగ్యనగర్ గణేష్త్సవ సమితి పెద్దలు శ్రీ రామరాజు గారు భగవంతరావు గారు అదేవిధంగా మా ప్రాంతంలో ఉండేటటువంటి గణేష మన యొక్క బాధ్యత కలిగినటువంటి కృష్ణారెడ్డి గారు మిగతా మన యొక్క దినేష్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేయడము వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి దాదాపుగా రెండు గంటల ముందు వాళ్ళని రిలీజ్ చేయడం కానీ ఈరోజు భగవంతరావు గారు ఏదైతుందో ఈ యొక్క పబ్లిక్ని ప్రజలను అనవ అనవసరంగా కన్విన్ కన్విన్స్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నిరసంగా మన యొక్క ఏదైతే భాగ్యనగర్ గణేష్ సమితి ఆఫీస్ ఉందో శ్రీ భగవంతరావు గారు వీహెచ్పి కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని ఏదైతే ఉందో బాహితీ భవన్లో జరుగుతూ ఉన్నారు నేను ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను డిమాండ్ కాదు ఇది కోరుతా ఉన్నాం ఉందో ప్రజల యొక్క ఆకాంక్షలకు ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు తినకుండా మన యొక్క వినాయక సాగర్లోనే ఎందుకంటే ఈ యొక్క గణేష మండపాలు గణేశను నిమజ్జనం చేయడం వల్ల ఎప్పుడు కూడా మన యొక్క వినాయక సాగర్లో ట్యాంక్ బండ్లో ఉండే కలుషితం కాదు పైన వచ్చేటటువంటి కెమిస్ట్రీ ఇండస్ట్రీ యొక్క పొల్యూషన్ తోటే అది కలుషితం అవుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వము ఎంబడే ఈరోజు రేపు ఎల్లుండి యుద్ధ ప్రాతిపదన ఏదైతే ఉందో భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలని ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటటువంటి కొరంలో చుట్టుపక్కల చేస్తారు కానీ ఏదైతే పాత హైదరాబాద్ అయితే ఉందో పన్నెండు నియోజకవర్గాలు కలిగినటువంటి హైదరాబాద్ వాసులకు ఒకటే ఒక వినాయక సాగర్ ట్యాంక్ బండ్ కాబట్టి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి